నేను కృషపు పరిగణించాను. ఒక రెండు మూడు విషయాలు నేను చిన్నగా ఉన్నప్పుడు మైదుకూరులో ఉన్నాడు. 64లో దేవుని ప్రభువు అంగీకరించి ఇవన్నీ చెప్పాను అన్ని విషయాలు. 68లో వర్సింగ్ గారు ఈ రోడ్డు నందలూరు కడప డిస్టిక్ నా దగ్గర ఉన్న మాట లేదు. అది కూడా ఏంటంటే ప్రార్థన చేస్తూ చేస్తూ రాజరత్నం బ్రదర్ రాజరత్నం ఈ ఓటు నందలూరు కడప డిస్టిక్ అంటే ఇక్కడ ఉన్న మాట ఉండదు. నందలూరు ఎక్కడో తెలియదు. మా అక్కప్పుడు పుట్టి 3 నెలల పాప అంటే మనం చెప్పడం ద్వారా నాకు తెలుసు ఆ విషయాలు. ఆ పాపను తీసుకొని నందలూరు పోతే అప్పుడు 1968 సంవత్సరము చిన్న పల్లెటూరు లాగా ఉండేది. రైల్వే స్టేషన్ ఉంది కానీ అక్కడ రిసీవ్ చేసుకున్నట్టు లేరు, ఏం లేదు. చిన్న గుడిసె ఎంతుందంటే నేను ఉన్నది అక్కడ నుంచి ఎత్తే ఒక మంచం పడుతుందేమో. దాంట్లో వేమపల్లికి వచ్చినప్పటికి కూడా మైదుకూరుకు వచ్చినప్పటికి కూడా అంతే చిన్న గుడిసె. ఆదివారం వచ్చిందంటే ఒక తాడ అడ్డం కట్టి సామాన్లు కనపడకుండా పాత చీర అడ్డమే చెప్తుంది. ఇద్దరు లేదా 3 వచ్చేవాళ్ళు ఇంకా చిన్నప్పుడు నాకు గుర్తుంది. చిన్న ప్లేటు గ్లాస్ పక్కన పెట్టుకోవాలా ఈత సాపం ఉంది ఏదో ఒకటి. ఆ ఈత సాప ఏ చెట్టు వచ్చిన వాళ్ళకి కప్పుకొని దుప్పటే అడిపించేవాళ్ళు. బల్ల ప్రారంభించే లేదా స్టార్టింగ్ ఇద్దరు ముగ్గురే కదా. ఆ ఇద్దరు ముగ్గురు ఆఫర్ చేశారంటే ఈ కాలం మీకు తెలియదు పైసా 2 పైసలు 5 పైసలు 10 పైసలు ఈ పావల అంటే అది ఎవరు డబ్బుండో లేచేటోళ్ళు. ఆ వచ్చిన దాంతోనే అది రెంట్ ఆ కాలంలో రెంట్ లేదు ఎవరో ఉచితంగా ఇచ్చారు. అది చిన్న బోధగడ్డితో చేసింటారు. మీ బోధగడ్డి కూడా ఇక్కడ తెలుస్తుంది తెలియదు నాకు తెలియదు కానీ బోధగడ్డితో చిన్న కుడి చేసేసి దాంట్లోనే ఉంది. ఈ మా అక్కని మా అమ్మ ఎత్తుకుంటే నన్ను మా నాన్న ఎత్తుకొని వేపల్లకి వచ్చినప్పటికీ ఇంకల్లో అన్నమ్మ వ్యాధులు కూడా పుట్టారు. సేవ చేయాలంటే తాళ్ళకి చెప్పులు లేవు, నడిచేటట్టు ఎంత దూరం అయినా కానీ నాకు ఒకసారి బాగా గుర్తుంది. వేంపల్లె నుంచి 10-12 కిలోమీటర్ల దూరంలో గండి అనే ఒక ఊరు ఉంది. అక్కడికి నడిచేది లక్కిరెడ్డిపల్లె రాయచోటి అనే గ్రామాలకి సువార్త ప్రకటించడం కొరకు బస్సులు పోతే డబ్బులు ఉండేటి కావు. బస్సు కూడా ఎప్పుడో ఒకటి వచ్చేది. ఎక్కువ శాతం ఎద్దుల పండ్లు ఉండేటి మీకు తెలుసో తెలియదో కానీ ఎద్దుల పండు ఎవరన్నా అమ్మా ఎక్కండి మా అమ్మ చూసి ఆడపిల్లలు అనుకోని పిల్లలు తెస్తున్నారు కదా అని ఎవరన్నా ఆ సందర్భాన్ని బట్టి ఎక్కండి అని అంటే ఎవడో పంపించండి ఎక్కేది లేకపోతే ఎక్కడ పిల్లలు నేర్చుకొని నడుచుకుంటారు. పసుపు రోడ్డు పోతే కనుక 20 కిలోమీటర్లు వచ్చి డబ్బులు లేవని చెప్పి నాకు బాగా గుర్తుంది. అది పెద్ద నది వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు సెవెన్ పోరంటే ఆటలు ఎక్కడ కాలంలో పోయేటోళ్ళు. ఎంత పైన కాలం చెప్పులు లేవు నన్ను ఎత్తుకొని దాదాపు చుట్టూ పోతే 20 కిలోమీటర్లు లేకపోతే 12-13 కిలోమీటర్లు ఆ నదితో పాటు నడిచిన వాళ్ళు అక్కడ స్వార్థ ప్రయోగించి వాళ్ళు ఏదన్నా పెడితే తిని రాత్రి అక్కడ పండుకొని మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ ఉందని మోసుకొని మీకు వచ్చేట్టు నాకు అది బాగా గుర్తుంది. ఆ తర్వాత
వేపల్లె వచ్చినారు మైదపూర్ నుంచి. వేపల్లెకి వచ్చిన తర్వాత అన్ని పొడిగించను నేను కొంచెం, ఎందుకంటే మళ్ళా మళ్ళా నీకు తెలియజేయడానికి అవకాశం దొరకదు నాకు. వేపల్లెలో మందిరము అది అది కూడా చిన్నదే, రేపు ఉంటుంది. అది ఒక దొర ఎవరో భక్తి గారికి అని రాసి చేసేసేసారు టౌన్ చర్చ్. అప్పుడు ఇచ్చిన మందిరాన్ని ఇప్పటి కూడా అలాగే ఉంచారు భక్తి గారు. ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక 2 సంవత్సరాల క్రితము నేను నోవా సైమాన్ అందరం వెళ్ళాము. నోవాకు చూపించాను, నోవా ఇదే మందిరం గృహం పుట్టింది అని. అంటే రాజశేఖర రెడ్డి గారి హాస్పిటల్లో పుట్టాడు కానీ హాస్పిటల్లో నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ నోవాని మా మందిరానికి తీసుకొని వచ్చాడు. చిన్న నాకు బాగా నేను మాడిపించుకున్నాను కదా పిల్లలు. అయితే ఏంటంటే మందిరం గోడలకి ఇంతలో రంగరాలు ఉండేటివి కింద భూమిలో. ఆ భూమిలో నుంచి తేర్లు, మండ్రగబ్బలు, పాము ఎన్నెన్ని వచ్చాయి అంటే ఒకటి సన్ ఫ్యామిలీ లేవు అని అనుకుంటే ఇంకోటి కనపడేది. దాని చూస్తే నాకు భయం వేసేది. అంత దూరం ఉన్నట్టు ఇక్కడ రాయి తీసుకొని కదా అక్కడ పడితే ఎవరు భజన పట్టెత్తుకు వెళ్ళిపోయింది. ఎందుకంటేమో మన అది దేవుడు వాస్తవంగా అంటే ఎన్నో తప్పించాడు. ఒక సందర్భంలో నోవా అనే అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ చెప్పింది నాకు 9 నెలలు విశ్రాంతి కోసమని బయట గడప మీద అట్లా కూర్చొని కొంచెం కూర్చుంది. మందిరానికి ఆనుకొని నిమ్మ తోట పెద్దది, అక్కడ నుంచి జరిపోత అనేది పెద్ద పాము ఎంత బాగుంది సర్రమని వచ్చేసేసి ఆ అమ్మ తోటల్లోకి ఎక్కేసి ఇక్కడికి ఎక్కి అది పోవడానికి దారి లేక అమ్మకు వణికిపోయింది లేయడానికి చేత రాదు నిండు చూడాలి నోవు అని ఏ శ్రద్ధం చేయి ఏ శ్రద్ధం చేయాలనుకుంటుంటే అది తిరుగుతూ ఉంది. అసలు పైభానం పైనే పోయినట్టుంది ఇంత లావు. మా 2 చేతులు చాలా బాగుంది ఇట్లా వచ్చేసేసి కూర్చుంది కదా లోపలికి తిరుగుతూ ఉంది అంత సగం బయట ఉంది అది తిరిగి తిరిగి వచ్చేసి దాని దారి అయితే బయటకు వెళ్ళిపోయింది. నేను ఒక సందర్భంలో అమ్మ నాకు బాత్రూమ్ వస్తుంది చిన్నప్పుడు నాకు గుర్తుంది బయటికి తీసుకొని వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఏమీ లేదు, విత్ ఇన్ 10 నిమిషాలు కూడా కాకముందుకే ఎంత పెద్ద నాగుపాము స్టెప్స్ దగ్గర ఒకే స్టెప్ మందిరం లోపలికి వెళ్ళడానికి బయట తీసుకొచ్చింది. లోపలికి పోయినప్పుడు ఎంత పెద్ద సగం మందిరం లోపలికి ఎంట్రన్స్ లోపలికి సగం పెట్టుకొని ఇంత తోట బయట పెట్టుకొని ఉంది. లోపలికి పోయేటప్పుడు నన్ను తీసుకొని అమ్మ కాలి వెయ్యిపోయి రాత్రి 9 టైము లైట్ కూడా లేవు సరిగా ఒకటే లైట్ మొదలు లోపల నాకు బయట లేదు. బెన్నుల వెలుతురికి దాన్ని గుర్తుపట్టింది అదేంటి నేను ఇప్పుడు 10 నిమిషాలు కాలేదు వచ్చేటప్పటికి ఏమి లేదు కదా ఇప్పుడే వచ్చింది ఏంటి ఏమన్నా నాడా ఏంటా అని అయ్యా నుండి పక్కకు రావాలని చెప్పి చూస్తే కబుతుంది. మందిరం పక్కనే ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు ఆయన సంఘటన ఇప్పటికి కూడా అన్నగా అన్న కాబట్టి ఆయన పాములు పట్టే దాంట్లో సిద్ధహస్తుడు అబ్బాయి పెద్ద ప్రమాదం జరిగిందంట ఇది నా పాము ఉన్నట్టుంది పెద్ద దూరం ఉండండి అని చెప్పి ఒక బట్ట తెప్పించి ఆయన పట్టుకొని దాన్ని సంపేసేసి తెలియకుండా ఒకవేళ నేను చిన్నోడి నేనే కాలేజ్ ఎన్నో ప్రమాదం. అదే వేంపల్లిలోనే నాన్న హోలీకాని కిషన్ అని హెబ్రోన్కి వచ్చాడు. అమ్మ మమ్మల్ని పెట్టుకొని ఉంది మాకు కూడా ఒక చిన్న మంచము చేపించారు మాకు కొన్ని నాలుగు నాకు తెలియదు కానీ మమ్మల్ని పిల్లల్ని ముగ్గురిని ఒకటే మంచం మీద పండబెట్టేసేసి ఒక మంచమే అమ్మ కింద పండుకోండి నాకు అది బాగుంటుంది మీరు నమ్ముతారో లేదో ఇంతలో పెద్ద దూరం పెట్టినారు. ఇప్పుడు మన ముఖ్యం మందిరం రాడ్లు ఎక్కడైతే వేసింటారో చెప్పేసేస్తాన్ని ఫిట్ చేసింటారు అది ఎట్లా ఇరిగిపోయిందో తెలియదు కానీ ఎడ్జ్ కాడ ఇరిగి వచ్చి ఇట్లా మంచం గడపడతా ఇట్లా పడింది అంతే. ఆ సౌండ్ లేచింది పిల్లలందరూ చచ్చిపోయినారనుకోండి ఒక్కటే అరుపులు. ఆ అరుపులకి నేను కొంచెం పెద్దది కదా నేను లేచాను. నా పక్కన మా చెల్లెలు ఇద్దరు పండుకొని మా అక్క పండుకొని ఉంది మా చెల్లెలు పండుకొని ఉంది. ఏమైంది అని చిన్నడు వీళ్ళు షారా వీళ్ళు పిల్లల్ని పక్కన లేసుకొని పండుకుంది లేచి గట్టిగా అరుస్తా అంటే అమ్మ ఏంట అయ్యా నువ్వు బతికే ఉన్నావా నా చాలా రోజులు మిమ్మల్ని చూసినంత అనుకోలేదు నేను అని చెప్పాను. ఏమైంది అంటే మాకు ఇద్దరితో తెలియదు కదా మాకు లేదు చూస్తే ఇంతలో దూరము అక్కడ ఏకం ఉండేది ఆ చివరిన ఎరిగితే అట్ల కిందికి వచ్చేది
దాని మీద పడిందాడు. అందరూ లేస్తానే ఎంత సంతోషించిందంటే వెంటనే మోకరించి ఒక నిమిషం ప్రార్థన చేద్దామయ్యా, మాకు ప్రార్థన అంటే అప్పుడు వస్త్రం అంటే తెలియదు, ఏదో మనకు గొప్ప చెప్పుకోకూడదు కానీ బైబిల్ తెలియదు ప్రార్థన కూడా తెలియదు, అమ్మ ప్రార్థన మోకరించేటోళ్ళం అయ్యా రెండు మాటలు చెప్పాలంటే పంచేటోళ్ళమే కానీ అంత అవగాహన గట్టి చిన్నోళ్ళం కాబట్టి ప్రార్థన చేసిందనైతే నాకు బాగా గుర్తుంది ప్రభా మీరు తప్పించారు. ఎందుకంటే ప్రమాదాన్ని జరిపించారు, ఎవరు చెప్పుకోవాలో తెలియదు. రాత్రి 1 గంట టైం మనసు పక్క జరుపుదామంటేనేమో జరపడానికి అవకాశం లేదు, అది ఇంతలో దూరం కదా, అది ఒక పక్క ఒక్కటి దొరుకుంది. అది కనుక పొరపాటున ఇరిగిందంటే ఎవరు నిలబడతా కూడా తెలియదు, అన్ని తీసుకొని అటు పక్కకి వెళ్ళిపోయి ఇది నిద్రపోలేదు నాకు గుర్తుంది అది కొంచెం. అట్లా చాలా ఎన్నో ప్రమాదాలని దేవుడు తప్పించాడు. ఇది అడ్డు చెప్పుకుంటూ పోతే నాకు సమయం కూడా చాలా నా చేత కాదు. అయితే ఏంటంటే చివరిగా ఒకటే ఒక మాట, ఈ బుధవారం రోజున మా చెల్లెల కూతురు నోమ కొడుకుది బర్త్డే ఉంటే వచ్చాడు. అయిపోయిన తర్వాత అందరం కలిసి నాన్న ఇంటికి రానంటే రానని కూడా అన్నాడు, కానీ అయినా అది బలవంతం మేము అందరం కలిసి రానన్న చాలా రోజులైంది లాక్డౌన్ ఇంకోటి రాలేదు నేను అని అడగడం ద్వారా వచ్చాడు. వచ్చి సైమన్ ఇంటి దగ్గర బుధవారం బర్త్డే అయితే గురువారం బయలుదేరి వచ్చాము. వచ్చిన తర్వాత సైమన్ ఇంటి దగ్గరికి వచ్చారు. తర్వాత నోవా ఇంటికి అడిపోయి అరే అమ్మ దగ్గరికి వెళ్దాం ప్రాణని చెప్పి నా దగ్గరికి వచ్చి నోవా తీసుకొని వచ్చాడు. వారు ఒక గంట సేపు కూర్చొని అమ్మాయి మనం మాట్లాడిన తర్వాత నేను నేను ఒక్కడే వచ్చింది బర్త్డే కానీ నేను ఇక్కడ మానండి అరే ఇంటికి సైమన్ ఇంటి కడతాను నాన్నారు భోజనానికి అన్నాడు. ఇప్పుడు ఎందుకు నాన్న అంతే లేదా మీరు అందరూ కలిసి నాకు తినాలా ఈరోజు అని అంటే నోవండి నేను ఎందుకులే నాన్న నన్ను ఇంకా ఏదో పిల్లలేదు ఏదో సైమన్ అన్న మన బాగున్నది ఎవరో ఏదో నైతులో లేదో అన్నట్టు ఏదో జస్ట్ ఆ మాట అంటే లేదు లేదా ఉన్నావు ఒక ముద్ద అయినా కానీ సంతోషంగా అందరం తిన్నాము అని చెప్తే అందరం కలిసి వచ్చాము. గురువారం రోజు బోజ్ చేసాము. ఆదివారము ఇక్కడి నుంచి పరిచయ క్యాబ్ బుక్ చేస్తే ఆదివారం ఉదయం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆదివారం రాత్రి 7 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బాబు ఏమనుకోపోకరండి చెప్పకుండా వచ్చినంతే అదే చెప్పాల్సిన అవసరం ఉంది అది కాదురా నేను ఒక్కసారి చెప్పారు నీకు ఒక్కరిని చెప్పకుండా వచ్చి అక్కడ వెళ్తున్నానని పెద్దలు అలా ఎక్కువ అన్నాడు కదా అంటే శనివారం రాత్రి కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి అది నేను కొంచెం సాల్వ్ చేశాను అందుకని బాగుంది నాకు ఫ్రీ అయినంత నేను చెప్పకుండా వచ్చేసాను అన్న ఉద్దేశంతో ఆ మాట్లాడాడు. చివరిగా బుధవారం రాత్రి 3:40కి నాకు ఫోన్ చేశాడు. బాబు నాకు పాకట్టు తినకుండా పట్టేసింది గొప్ప ఎక్కువైపోయింది మాట కూడా రావటం లేదు నా సమయం అయినా ఇద్దరు తీసుకుని వచ్చేసాను. అదే నా అంత మాట ఉంది అంత మాట నా విజయ అని ఫోన్ పెట్టేసి బ్రదర్స్ కట్ట శుభ్రంలో ఫోన్ చేసి అమ్మా నాన్నకి హాస్టల్ చేస్తున్నా మీరు లేట్ చేసే టైం లేదు ఇమీడియట్గా తీసుకెళ్ళండి మీరు నాకు అర్థమైపోయింది అన్న అని చెప్తాను అమ్మ మంచిదని చెప్పి వాళ్ళు కార్ తీసుకొని వచ్చి నాకు తీసుకొని కార్ లైట్ చూసుకుంటే కుక్కుడు అని ఒక్క నిమిషమే ప్రార్థన చేసి కూడినంతే ప్రార్థన చేశారు. హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారు చెక్ చేస్తుండగానే లోపలికి ఏదైనా సార్ మా నేను ఉంటాయి చేసుకోండి సహజంగా ఎవరికైనా బాధుంటుంది మాకు కూడా బాధ అనేది శారీరకంగా ఏంటంటే ఎవరైతే ప్రభుల్లో ఉంటారో వారికి మనం చూస్తారని నేను అనుభవం ఇచ్చేవారు. కాబట్టి మా మొన్న కుటుంబం కుటుంబ ప్రభుల్లో మీరు మీ కుటుంబ ప్రార్థనలో కానీ వ్యక్తిగత ప్రార్థనలు కానీ మా అందరి విషయాల్లో జ్ఞాపకం చేసుకొని మేము ఆత్మీయంగా పడుతున్నాం. మేము కూడా శరీరం బలహీనంగా
మేము అక్కడ భక్తులను చెప్పాం. మేము కూడా అనేకసార్లు తప్పిపోయే వారు మహాభక్తులు కాబట్టి విశ్వాసంతో మా తండ్రి గారు ఏవైతే మమ్మల్ని ఆశించారో దాంట్లో మేము ముందుకు మా పిల్లలు సత్యనాశించుకోవడం నాకు సంతోషం అని ఏదైతే చెప్పారో ఒకవేళ శారీరకంగా అందరూ ఆశీర్వదించబడి నుంచి రోజులు అందరి దగ్గర లక్ష రోజులు అవి శాశ్వత కాదు కానీ ఆత్మీయంగా మనం బలపడటానికి ప్రభుత్వ దినం మమ్మల్ని ఈ మా 7 మంది కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వం చూడాలి.